కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో రాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ 11వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటర్ విద్యార్థులు మైగ్రేషన్ పై వచ్చిన యూపీకి చెందిన 9వ తరగతి విద్యార్థి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు చేపట్టినప్పటికీ వినకుండా క్రికెట్ బ్యాట్లు చెప్పులతో దాడులు చేసుకున్నారు. వారిని సమాధానించేందుకు వెళ్లిన 3 ఉపాధ్యాయులపై విద్యార్థులు పప్పు సాంబార్ వేశారు. ఈ ఘర్షణలో ఉపాధ్యాయులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రిన్సిపల్ సత్యవతితో పాటు ఉపాధ్యాయులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాల విద్యార్థులను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి ఘటనపై ఆరా తీస్తున్నారు. మా నవోదయ నిజాంసాగర్ లో నిన్న మెస్ దగ్గర 11th క్లాస్ 9th క్లాస్ పిల్లల మధ్య చిన్న మాట తేడా జరిగింది. దాంతో పిల్లలు కొంచెం ఒకరినొకరు హత్య చేసుకోవడం జరుగుతుంటే వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. వెంటనే సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్సీకి వచ్చింది. దగ్గరున్న సిఐ గారు కూడా వెంటనే స్పందించి ఇది చిన్న సంఘటన కాబట్టి ఏమీ జరగలేదు, ప్రశాంతంగా మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. నిన్న రాత్రి మెస్ టైంలో మా నవోదయ నిజాంసాగర్లో నిన్న మెస్ దగ్గర 11th క్లాస్ 9th క్లాస్ పిల్లలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో రాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 11వ తరగతి విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంటర్ విద్యార్థులు మైగ్రేషన్ పై వచ్చిన యూపీకి చెందిన 9వ తరగతి విద్యార్థుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు చెప్పినప్పటికీ వినకుండా క్రికెట్ బ్యాట్లు పైపులతో దాడులు చేసుకున్నారు. వారిని సమాధానించేందుకు వెళ్లిన 3 ఉపాధ్యాయులపై విద్యార్థులు పప్పు సాంబార్ వేశారు. ఈ ఘర్షణలో ఉపాధ్యాయులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రిన్సిపల్ సత్యవతితో పాటు ఉపాధ్యాయులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాల విద్యార్థులను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, కామారెడ్డి జిల్లాలో విద్యార్థుల ఘర్షణ కలకలం రేపిందనే చెప్పవచ్చు. అయితే జిల్లాలోని నిజాంసాగర్ మండలంలో జవహర్ నవోదయ విద్యాలయం ఉన్నది. అందులో దానికి సంబంధించి గురువారం సాయంత్రం సంబంధించి అక్కడ విద్యార్థులు భోజనం చేసే సమయంలో అటు 9వ తరగతి విద్యార్థులతో పాటు అటు ఇంటర్ విద్యార్థులు ఘర్షణ వాతావరణం తలెత్తినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా 11వ ఇక్కడ జవహర్ విద్యాలయం సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మైగ్రేషన్ సంబంధించిన విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారు. అయితే డిన్నర్ సమయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ అటు పెద్దగా చిన్న గాలవారిగా అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2 వర్గాలుగా విడిపోయి విద్యార్థులు బ్యాట్లతో మారుస్తూ అక్కడ ఉన్న వంట సంబంధించిన సామాగ్రితో ఇరు వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కూడా దాడి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ఆపేందుకు ప్రయత్నించే వరకు కూడా అక్కడ స్థానికంగా ఉండే సాంబారుతో పాటు ఇతర రైస్ వంటి కర్రీస్ వంటి వాటిని కూడా విద్యార్థులు ఉపాధ్యాయులపై తల్లినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకొని అటు ఇరు వర్గాలకు సంబంధించిన విద్యార్థులను కూడా అటు అదుపులోకి తీసుకుని గొడవ సద్దుమలిందని చెప్పవచ్చు. అయితే విద్యార్థులకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అర్ధరాత్రి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే 11వ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన విద్యార్థి కొంత తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం విద్యార్థి ఎల్లారెడ్డి హాస్పిటల్ స్పందించి అక్కడ చికిత్సను అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అటు 11వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో పాటు 9వ తరగతి అటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన 9వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్ సంబంధించి తెలంగాణ సంబంధించిన విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని స్థానికంగా ఉండే ఉపాధ్యాయులు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం విద్యార్థి పరిస్థితి ప్రమాదకరంగా ఏం లేదని చెప్తున్నారు, బాగానే ఉన్నారని అటు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ రోజు కొంత విద్యార్థులతో పాటు అలాగే అక్కడ ఉన్న స్థానికంగా ఉండే వారి తల్లిదండ్రులను పిలిచి అటు ఉపాధ్యాయులతో పాటు పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా తెలిసింది. మొత్తానికి ఒక చిన్న సమస్యతో మొదలైన ఘర్షణ పరిస్థితికి గాలివానగా మారిందని చెప్పవచ్చు. 2 రాష్ట్రాల మధ్య విద్యార్థుల మధ్య ఘర్షణగా ప్రారంభమై పెద్ద మొత్తంలో జరిగినట్టు కూడా తెలిసింది. మొత్తానికి అటు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.